హలో టీచర్స్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం టెక్నో సైన్స్ క్లబ్లో కొత్త సిరీస్ డిజిటల్ టీచింగ్. ఈ కొత్త సిరీస్లో భాగంగా క్లాస్ రూమ్లో IFP ప్యానల్ యూస్ చేసి మనం చెప్పేటటువంటి లెసన్స్ని ఏ విధంగా రికార్డ్ చేయాలి అనే అంశాన్ని గురించి మనం ఇప్పుడు చూద్దాం. రికార్డ్ అనే ఒకటి చూసారా, ఇక్కడ రికార్డ్ మీకు సెట్టింగ్స్ మొత్తం చేసి చూపిస్తాను. ఇక్కడ రికార్డ్ చూడండి ఎలా ఉందో, ఇక్కడ ఉంది కదా రికార్డ్ అనేది. ఈ రికార్డ్ అనేటటువంటి యాప్ మనం చేసేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం రికార్డ్ చేయొచ్చు. రికార్డ్ బటన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో, డౌన్ కార్నర్లో మనకి ఏ సైజులో ఎక్కడ రికార్డ్ చేయండి అని వస్తుంది. అప్డేట్ ఉందంట, తర్వాత అప్డేట్ చేద్దాం. రికార్డ్ ఎక్కడ కావాలి, ఎంత రిజల్యూషన్లో కావాలని అడుగుతుంది. ఇలా క్లిక్ చేసామనుకో, టిక్ చేసామనుకోండి, 2, 3, 2, 1 అని పడుతుంది. ఇక్కడ నుంచి రికార్డ్ అవుతుంది. ఇక్కడ చూడండి రికార్డింగ్ అవుతుంది. మనం పాజ్ చేసుకోవచ్చు, మళ్ళా రికార్డింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా రికార్డింగ్ మనం ఏ చేసినా కూడా, ఏ యాప్ ఓపెన్ చేసినా, యాప్ మీద ఏమి రాసినా, ఈ క్లాస్ మొత్తాన్ని మనం రికార్డ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది, స్టోర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. అదేవిధంగా ఇలాంటి చాలా రకాలైనటువంటి యాప్స్ని మనం ఈ విధంగా ఇది సేవ్ చేయమంటారా లేదా అని అడిగింది. టాప్లో సేవ్ ఆర్యాస్ అంటారు, మనకి సేవ్ వద్దు కాబట్టి నో పెట్టా. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి స్విఫ్ట్ చాట్ అనేటటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని పనిచేసేటటువంటి ఒక యాప్ని కూడా ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఈ యాప్ గురించినటువంటి ఎలా ఉపయోగించాలి, యాప్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా సపరేట్గా ఒక వీడియోలో మనం నేర్చుకుందాం. ఇది ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి అన్నిటి గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను జస్ట్. సో ఇంకా ఏముంది ఇక్కడ గమనించినట్లయితే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వీకాస్ట్ అని ఉంటుంది. ఈ వీకాస్ట్ అనేటటువంటి యాప్ని ఏ విధంగా ఉపయోగించాలి, మన ఫోన్ని ఈ పెద్ద, ఈ చిన్న ఫోన్ని ఈ పెద్ద డిస్ప్లే పైన ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఒకసారి మీకు నేను కనెక్ట్ చేసి చూపిస్తాను ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేది కూడా నేను ఇక్కడ ఒక డెడికేటెడ్ వీడియోలో మీకు నేను చూపిస్తాను. నేను చూడండి వీకాస్ట్ ఓపెన్ చేశాను. మన ఫోన్లో కూడా వీకాస్ట్ అనేటటువంటి యాప్ ఉంటుంది. ఈ యాప్ ఓపెన్ చేస్తాను. రెండు మన ఈ డిజిటల్ ప్యానల్, మన ఫోన్ రెండు కూడా ఒకే నెట్వర్క్తో కనెక్ట్ అయ్యి ఉండాలి, అప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది. ఇన్ డీటెయిల్గా మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను మీకు, జస్ట్ బ్రీఫ్గా ఇక్కడ చెప్తున్నాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్కాన్ ఉంటుందండి. ఈ స్కాన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ స్కానర్ ఉంటుంది. ఈ స్కానర్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్యాస్ట్ యువర్ స్క్రీన్ అని ఉంటుంది. ఈ స్క్రీన్ని క్యాస్ట్ చేస్తాం, స్టార్ట్ అని చేస్తాం. స్టార్ట్ మీద క్లిక్ చేయగానే మన ఫోన్ ఈ విధంగా హారిజంటల్ కావాలంటే హారిజంటల్, వర్టికల్ కావాలంటే వర్టికల్, ఏ విధంగా అయినా సరే మనము ఈ ఫోన్ని, ఈ విధంగా చిన్న ఫోన్ని ఈ పెద్ద డిస్ప్లేలో మనము ఇక్కడ ఏం కదిలిస్తే అక్కడ అది మారుతుంది. ఈ విధంగా డిస్ప్లే చేసుకోవచ్చు ఈ వీకాస్ట్ అనేటటువంటి అప్లికేషన్ యూస్ చేసి. సో ఇలా వీకాస్ట్ అప్లికేషన్ యూస్ చేసాం. ఇంకా ఏమేమి యాప్స్ ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. దీనికి సంబంధించిన యాప్స్ గురించి వివరంగా వీడియోలు కూడా మనకు వస్తాయి, ఏ విధంగా చేయాలి, ఏమేమి సాఫ్ట్వేర్స్ యూస్ చేయాలి, పవర్ పాయింట్స్ యూస్, ఇవన్నీ కూడా నెక్స్ట్ సిరీస్లో వస్తూ ఉంటాయి. ఈ సిరీస్ టీచర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో అందరూ కూడా షేర్ చేయండి, మీ ఫెలో టీచర్స్ అందరికీ, మీ గ్రూప్స్ ద్వారా, వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్స్ ద్వారా షేర్ చేయండి అందరికీ. ఎక్కువ మందికి నా ద్వారా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్, కంటెంట్ అందినట్లయితే అదే సంతోషం కాబట్టి అందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయగలరు. పక్కనే బెల్ సింబల్ ప్రెస్ చేసి ఉన్నట్లయితే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి, మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ సింబల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరలా డిజిటల్ టీచింగ్ అనే సిరీస్లో కూడా కలుసుకుందాం. ఇప్పటి వరకు ధన్యవాదాలు. ఈ డిజిటల్ టీచింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నింటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, వీడియో చివరిలో ఇస్తాం. ఐ బటన్లో పైన ఐ అని ఉంటుంది, ఆ ఐ బటన్లో కూడా వదిలేస్తాం. మీరు ఎక్కడి నుంచి అయినా సరే డిజిటల్ టీచింగ్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ని చూడొచ్చు. అన్ని అంశాలను కూడా సవివరంగా ఈ క్లాసుల్లో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకొంచెం ఎనర్జీగా వీడియోస్ చేయగలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.